सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शांति शांति शांतिः। पेन्नु नोट्बुक् उंटे हरिः ओम् श्री गुरुभ्यो नमः अनेदि సత్సంగం అయ్యాక పూర్ణమద చెప్పిన తర్వాత చెప్పాలి. ఎక్కడెక్కడ శాంతి శాంతి అంటామో అక్కడల్లా హరి ఓం గురుభ్యో నమః అనాల్సిన అవసరం లేదు. చివర్లో క్లాస్ అయిపోయాక కానీ కార్యక్రమం అయిపోయాక కానీ పూర్ణమద చెప్పినప్పుడు దాని ఎండింగ్లో శాంతి 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 అన్నాక అది చెప్పాలి. ఎవ్రీ టైం నాట్ రిక్వైర్డ్ ఎట్ ఆల్. పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి. ఓం నమో కేవలం రాయండి. ఓం నమో బ్రహ్మాదిభ్యో రాసుకోండి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్య సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో. అంటే మనం అందరం కూడా ఏదో ఒక ఋషి వంశానికి చెంది ఉంటాం, దాన్నే గోత్రం అంటాం. వంశ ఋషిభ్యో మహద్భ్యో. దోకారము దానికి భావత్తు యావత్తు. మహద్భ్యో నమో గురుభ్య. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య. ఓం నమో బ్రహ్మాదిభ్యో. చెక్ చేసుకోండి కరెక్ట్ రాసారా లేదు. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య. రెండవది ఓం సదాశివ సమారంభాం శంకరాచార్యో నమో గురుభ్యః. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం. ఓం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం చిన్మయం వ్యాపియత్ సర్వం త్రైలోక్యం సచరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సత్సంగం లేని రోజుల్లో కూడా ఒక్కసారి రోజులో ఏదో సమయంలో ఈ శ్లోకాలు చదువుతూ ఆ పరమాత్మతో, పరమాత్మ రూపమైన గురు పరంపరతో, సద్గురువుతో, శంకరాచార్య వారితో మనం ట్యూన్ అవుతూ ఉంటే ఆ యొక్క నాలెడ్జ్ లోపలికి వచ్చి వాళ్ళు రివీల్ చేస్తూ ఉంటారు. రిపీట్ చేయండి ఈ రెండు శ్లోకాలు. ఓం సర్వ వేదాంత సిద్ధాంత గోచరం తమ గోచరం గోవిందం పరమానందం సద్గురుం
प्रणतोऽस्म्यहम्। जन्तूनां नरजन्म दुर्लभमतः पुंस्त्वं ततो विप्रता तस्माद्वैदिकधर्ममार्गपरता विद्वत्त्वमस्मात्परम्। आत्मानात्मविवेचनं स्वनुभवो ब्रह्मात्मना संस्थितिः मुक्तिर्नो शतजन्मकोटिसुकृतैः पुण्यैर्विना लभ्यते। शतजन्मकोटिसुकृतैः पुण्यैः विना मुक्तिः नो लभ्यते। సో ఆ ముక్తి అనేది ఇన్ని కోట్ల జన్మలు సాధన చేస్తే వస్తుంది అని అంటే అన్నిట్లో ఈ చెప్పిన 7-8 స్టెప్స్లో మనం ఎక్కడ ఉన్నామో తెలుసుకుంటే మనం అన్ని జన్మలు దాటి ఇక్కడ దాకా వచ్చాము అని అర్థం. నరజన్మలోకి వచ్చామంటే ఆల్రెడీ 84 లక్షల జీవరాశులు దాటి వచ్చినట్టే కదా. అలా ఒక్కొక్క స్టెప్ను బట్టి మనం ఎంతో దాటి వచ్చాము అంటే తీర్థయాత్రలకి కేదార్నాథ్ కానీ గోముఖాలే ఎక్కుతూ ఉన్నప్పుడు వైష్ణోదేవి ఎక్కుతూ ఉన్నప్పుడు కూడా రిటర్న్ వచ్చేటప్పుడు లేదు దిగుతూ పైకి ఎక్కేవాళ్ళు అడుగుతారు మనం ఎంత దూరం ఉందండి ఇంకా. పాపం కొందరు అమాయకులు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక ఎలా చెప్తారంటే ఇంకా చాలా దూరం ఉంది మీరు పోతారో మధ్యలో పోతారో దండిని నాటలే రేటు టేను ఏం చెప్పాలా ఆల్మోస్ట్ ఇంకా కొంచెం దూరమే ఉంది అని చెప్పాలి. సో దట్ అమ్మా ఇంకా అయిపోతుంది కొద్దిగానే ఉంది అని వాడు ఇన్స్పైర్ అయి నడుస్తాడు. ఇంకా చాలా దూరం ఉందంటే వెనక్కి వెళ్ళిపోతాడు వాడు ఆ రేడుస్తే ఎక్కుతాడు అనే కదా. ఇక్కడ కూడా వీ హ్యావ్ కమ్ టు గ్రేట్ డిస్టెన్స్, ఇంకా కొంచెం డిస్టెన్సే ట్రావెల్ చేయాల్సి ఉంది. దట్ ఈస్ సెల్ఫ్ ఇన్స్పిరేషన్, వీ హ్యావ్ టు గివ్ టు అవర్ సెల్ఫ్స్. ఇంకా ఇంత దూరం వచ్చాం కదా మళ్ళీ వెనక్కి వెళ్ళడమా, తప్పు కదాగా. అంత పైకి ఎక్కి ఇంకో కిలోమీటర్లో భగవద్ దర్శనం అయ్యే టైపు అమ్మో కాళ్ళు నొప్పి కళ్ళు నొప్పి నా వల్ల కాదు అంటే అక్కడ పరీక్షలో మనం ఫెయిల్ అయినట్టు. సో ఇక్కడ వన్ ఆఫ్ ద స్టెప్స్ వీఆర్ దేర్ జంతువు నామ జన్మ దుర్లభ, బట్ అక్కడ చివరికి సాధించాల్సింది ముక్తి. సో ముక్తి దేని నుండి, దేని నుండి అయితే మనం బంధనం అనే ఫీలింగ్ అవుతూ ఉంటామో దాని నుండే ముక్తి. సో బంధనం అంటే ఏమిటి, ఏది వదిలించుకోవాలనుకుంటున్నామో అదే బంధనం. దేన్ని వదిలించుకోవాలనుకుంటాము మనం, దుఃఖమునే. సో దుఃఖము అనే బంధనం నుంచి ముక్తి అనే ఆనందానికి చేరాలి. ప్రతిరోజు అది చేస్తున్నాము, ఆకలి అనేది బంధనం, భోజనం చేసి దాని నుంచి ముక్తి, అది అన్నీ కూడా టెంపరరీగా అవుతున్నాయి. బట్ నిజమైన బంధనం అజ్ఞానం నుంచి పుట్టిన దుఃఖంలో నుంచి, కనుక జ్ఞానం పొందితేనే ఆ ముక్తి వస్తుంది. రెండవది ఇంకో రకంగా ఏం చెప్తారు, బంధనం అంటే మనమే మనని మనము ఈ యొక్క చిన్న దేశకాల వస్తు పరిమితులలో ఉంచుకొని బంధనం ఫీల్ అవుతున్నాం. మనమే ఎంటర్ అయ్యి తలుపులను నేసుకొని చాలా వేడిగా ఉందని బాధపడుతున్నట్టు, మా ఇంట్లో చాలా వేడి ఉందని. భగవంతుడు ఇల్లు కట్ల పుట్టించాడు అంతే, మనమే ఇల్లు కట్టుకొని లోపల ఏడుస్తుంటాం, బయటికి వెళ్ళి హాయిగా గాల్లో తిరగచ్చు కదా. అలాగే ఈ శరీరం వీటితో మనం బంధనం బంధించబడ్డాము మనకి మనమే, ఎవరు చెప్పలే. సో ఆ యొక్క లిమిటెడ్ కండిషనింగ్స్ ఉపాధుల నుంచి బయటికి వచ్చి అన్లిమిటెడ్ ఎండ్లెస్ ఇన్ఫైనైట్ రియాలిటీ తత్వం ఏదైతే ఉందో అదే నేను అని తెలుసుకుంటే అది ముక్తి. అందుకే దానికంటే ముందేమని చెప్పాడు, బ్రహ్మాత్మన సంస్థితి. సో బ్రహ్మయే ఆత్మగా అంటే నేనే ఆ బ్రహ్మతత్వంగా సంస్థితి, అందులో కూర్చొని పోవడమే ముక్తి. ఆ బ్రహ్మతత్వం అంటే ఏమిటి, ఇందాక చెప్పినట్టుగా నిత్యంగా ఉంటూ ఎటువంటి అశుద్ధి అపవిత్రత అజ్ఞానం వంటిది లేకుండా, ఎటువంటి పరిమితులు దేశకాల వస్తు పరిమితులు లేకుండా అంతటా అన్ని వేళలా ఏకమై వెలుగుతున్న తత్వం ఏదైతే ఉందో అదే బ్రహ్మతత్వం. దాన్నే ఉపనిషత్తులు సింపుల్గా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటారు. అదే అంతటా వ్యాపించి ఉంది. అది ఎలా, అది ప్రూవ్ చేయడానికే ఈ శాస్త్రం. ఇది చదువుతూ చదువుతూ పోతే కొద్ది రోజుల తర్వాత ఒక 50% పోర్షన్ అయ్యాక ఆ సిద్ధాంత జ్ఞానం మనకు క్లియర్ అవుతుంది.
మిగతా 50% సాధన చేస్తూ ఉంటే ఇక్కడ చెప్పిన లక్ష్యం ఏదైతే ఉందో బ్రహ్మ ఆత్మన. సో మనం మన లైఫ్ని మూడు లెవెల్స్లో జీవిస్తాం. ఒకటి బ్రహ్మ ఆత్మన, రెండవది జీవ ఆత్మన, మూడవది దేహ ఆత్మన. ఇప్పుడు అందరం దేహాత్మన సంస్థితి ఇదే. నేను ఎవరైతే ఇది దాటి జీవాత్మగా తనను తాను గుర్తిస్తాడో వాడికి దేహము, దేహానికి ఇవ్వాల్సినవి వాటి పట్ల ఎక్కువ ఆసక్తులు ఉండవు. అడిగండి, నేను శరీరంలో వచ్చిన జీవుణ్ణి, శరీరం వదిలేక ఇంకో దాంట్లోకి వెళ్తాను, శరీరం ఎలా ఉన్నా జీవుడిగా నేను ఎదగాలి అని వాడి దృష్టి అక్కడ ఉంటుంది. అందులో కూడా జీవుడిగా ఎక్కువ సుఖాలు పొందాలనుకున్నవాడు స్వర్గం అనేటువంటి వాళ్ళలోకి పోవాలనుకుంటాడు, జీవుడిగా సాధనలో ముందుకు వెళ్ళాలనుకున్నవాడు సాధన చేస్తాడు. అక్కడంటే జీవాత్మన ఇంకా ఆ స్థితి రాలేదు మనకి, మనకి దేహమే నేను. అందుకే ఈ కాలంలో చాలామంది ఇప్పుడు చేసిన పనులను బట్టి వచ్చే జన్మ ఆధారపడి ఉంటుందని తెలుసుకోకుండా ఈ జన్మలో ఎంతమందిని మోసం చేసైనా నేను బాగుంటే చాలనుకుంటున్నాను. అది దేహాత్మ సంస్థితి. బట్ దేహంగా వాడు ఇక్కడ బాగుంటే ఉండొచ్చేమో, కానీ జీవుడిగా వచ్చే జన్మలో అధోగతిలో ఉంటాడు. సో ఈ రెండు తర్వాత గురువును ఆశ్రయించి ఈ రెండు దాటి జీవాత్మ కూడా కాదు బ్రహ్మాత్మన సంస్థితి, అదే ముక్తి. సో ముక్తి అంటే ఏమిటో ఇప్పుడు డెఫినేషన్ తెలుసుకోవాలా. నేను జీవాత్మని కాను, దేహాత్మని కాను, బ్రహ్మ ఆత్మని, ఐఎమ్ ద ప్యూర్ బ్రహ్మన్ అని తెలుసుకుంటేనే ఇంకా ఈ జీవుడుగా దేహముగా ఉన్నటువంటి మనకు ఆ బంధనాలు, లిమిటేషన్స్ అన్ని తొలగిపోతాయి. ఇది ఎక్కడా ఎప్పుడు కూడా బయట జరిగే ప్రక్రియ కాదు, ఇది ఎప్పుడు లోపల జరుగుతున్నటువంటి మార్పు. నేను వింటున్న శాస్త్రము మననం చేసుకొని అర్థం చేసుకుంటూ ఉంటే ముందు నా లోపల ఉన్నటువంటి అండర్స్టాండింగ్లో మార్పు వచ్చి, యాటిట్యూడ్స్లో మార్పులు వచ్చేసి, ఆ తర్వాత బిహేవియర్లో అంటే అది ఇంటర్నల్ మేకప్లో మార్పు వచ్చేసి చివరికి నేను అక్కడ మారిపోతా. లోపల ఉంటుంది మార్పు, బయట ఉండదు. బయట చేసే పనులు చేస్తూనే ఉండాలి, అంటే మంచి పనులు ఆఫ్ కోర్స్. కొన్నిసార్లు బయట మార్పులు చేర్పులు చేస్తే అవి లోపల సాధనకు హెల్ప్ చేస్తాయి, కనుక అవి చేయొచ్చు. అది ముందు చెప్పబోతున్నాడు ఇంకా ఆరు శ్లోకాల తర్వాత. సో ఇది ఎలా అవుతుందిట బ్రహ్మాత్మన సంస్థితి అంటే ఆత్మానాత్మ వివేచనంతో అవుతుంది. అది ఎలా చేయాలో ఈ శాస్త్రం అంతా మనకి చెప్పబోతుంది. సో ఈ శ్లోకం ముఖ్య ఉద్దేశం ఏంటి, జంతువు నుంచి బ్రహ్మతత్వం వరకు ఎదగడానికి ఉన్నటువంటి ముఖ్యమైన ఆ మైల్ స్టోన్స్, స్టెప్స్ ఏమిటి మధ్యలో దారిలో వెళ్తున్నప్పుడు మైల్ స్టోన్ చూస్తాం. అది రెండు విషయాలు చెప్తుంది, ఒకటి కరెక్ట్ మార్గంలో ఉన్నామా లేదా, రెండు ఎంత దూరం ట్రావెల్ చేస్తాం. చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు, అవునా కదా. సో మనం కూడా కరెక్ట్ ఉన్నామా లేదా, పుంస్తం వచ్చిందా, విప్రత వచ్చిందా, వైదిక ధర్మ మార్గ భరత వచ్చిందా, అవన్నీ వస్తున్నాయంటే వీఆర్ ఆన్ ద ట్రాక్ అండ్ వీఆర్ మూవింగ్ అహెడ్, దారిలో ఉంటూ ముందుకు వెళ్తున్నట్టుగా అర్థము. ఉత్తీర్ణో సత్యం అండ్ కొందరికి వచ్చే డౌట్స్లో, ఎన్నో డౌట్స్లో ముఖ్యమైన డౌట్కు ఇక్కడ ఆన్సర్ చెప్పుకుందాం. ఆధ్యాత్మికంగా సాధన చేసి ముక్తి పొందితే ఏం లాభం అండి నా వల్ల మిగతా వాళ్ళకి? చాలా చాలా ఉంటాయి. ఆ వ్యక్తి యొక్క ప్రజెన్సే ఆ మొత్తం లోకానికి కళ్యాణప్రదమైనది. ఎందుకు, అందరిలో ఉన్న వెలుగుతో అతను తాదాత్మ్యం పొందాడు కనుక అతని యొక్క మనస్సు ఆ అంతఃకరణము ఒక అది ఆల్రెడీ టోటాలిటీలో లయమై ఉంటుంది, కానీ అతని యొక్క ప్రారంభంకి అనుగుణంగా ఆ శరీరం అవన్నీ ఉండే వరకు అది ఉంటుంది. అందులో అందరూ బాగుండాలి అనే థాట్ తప్ప వేరే కించిత్తు ఎటువంటి బాధపడాలి, అందరూ దుఃఖపడాలి అనే థాట్ కూడా రాదు. అండ్ ఆల్వేస్ రిమెంబర్ గ్రాస్ వరల్డ్ ఈజ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది సటిల్ వరల్డ్. బయట ఉన్న స్థూల ప్రపంచము మనలో ఉన్న సూక్ష్మ ప్రపంచం యొక్క స్థూలీకరణం. మొదట మనస్సులో సూక్ష్మంగా ఏర్పడి తర్వాతే స్థూలంగా ఏర్పడుతుంది. సో ఒక 50-40 ఏళ్ల క్రింద మనం అందరం మనస్సులో ప్రపంచం ఇలా ఉండాలి, ఇన్ని భోగభాగ్యాలతో ఉండాలి, ఇలా ఇలా ఉండాలి అని అనుకున్నాం. అందుకే ఇప్పుడు స్థూలంగా అలా ఏడిచింది. ఇప్పుడు మళ్ళీ మనస్సులో సూక్ష్మంగా అందరూ సుఖంగా శాంతితో నిజంగా ధార్మికంగా ఉండాలి అని అనుకుంటే గట్టిగా ఓ 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అలా అయిపోతుంది. సో ఈ మహానుభావుడిలో అందరితో తాదాత్మ్యం పొందినందుకు అంత శక్తి ఉంటుంది. అలాగే ఆ అంతఃకరణంలో కేవలం అందరూ సుఖంగా శాంతిగా ఉండాలి అనే భావనే ఉంటుంది, వేరేది ఉండదు. కనుక అది ఆ టోటాలిటీని ఆ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది. అలాంటి మహానుభావుడి యొక్క అస్తిత్వమే లోకానికి ఒక ఆశీర్వాదం. ఇంకా అతను పలికే పలుకులు కానీ, ఇచ్చే గైడెన్స్ కానీ, రాజాది రాజును కూడా అలాంటి గురువుల యొక్క ఆజ్ఞకు అనుగుణంగా జీవించి తమ రాజ్యాన్ని రామరాజ్యం చేసుకున్నారు. అవన్నీ ఇంకా ఉన్నాయి చాలా ఆ మహానుభావుల్లో, ఆ జ్ఞానుల్లో.
ఆ ప్రకృతిని ఆ దేవతలందరినీ కూడా ఆరాధించేటువంటి ఇన్వోక్ చేసేవంటి కెపాసిటీస్ ఉంటాయి. ఇవన్నీ మెయిన్ లక్ష్యాలు ఫలితాలు కాదు, ఆన్ ద వే అవాంతర ఫలితాలు. అలాంటి మహానుభావుడు ఎవడైనా రోగి వచ్చి అయ్యా ఈ ప్రాబ్లం ఉంది అంటే కళ్ళు మూసుకొని ఆ పరమాత్మను ధ్యానం చేస్తాడు. ఏది చెవులో ప్రాబ్లం ఉందంటే శ్రోత్రస్య దిక్ దేవత, ఆ దిక్ దేవతకు నమస్కారం చేసి పాపం ఏదో చెవుతో బాధపడుతున్నాడు తప్పు చేసి ఉంటాడు దయచేసి వీలవుతే వాడిని మన్నించు అనగానే ఓకే నాకు అస్సలు ఇష్టం లేదు అదా ఇచ్చిన చెవులతో పనికిరానివన్నీ వింటున్నాడు అందుకే తీసేశా నువ్వు చెప్పావు కదా ఓకే. ఇవన్నీ ఉంటాయి, మనకు డౌట్స్ ఉంటాయి. ఈ ఆత్మజ్ఞానితో ఎకనామికల్గా దేశానికి లాభం లేదే, రాంగ్ థాట్ అది. ఒక ఆత్మజ్ఞాని ఒక 10 మంది కోటీశ్వరులని బాగుండండి మీరు మీ వల్ల లోకానికి కళ్యాణం అయితే మంచిది మీకు అని ఇన్స్పైర్ చేశాడు అనుకోండి, ఆ 10 మంది ఎన్ని లక్షల మందికి హెల్ప్ చేస్తారు చెప్పండి అవునా కదా. అలా జరుగుతుంది లోకంలో, ఎంతమంది లేరు, అందరు కోటేశ్వరులు మోసగాళ్ళు స్వార్థపరులేని లేదే, చాలామంది దాన ధర్మాలు పుణ్యాలు చేయట్లేదా, వాళ్ళకి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చింది అలాంటి మహానుభావుల నుంచి. పరికిస్తే ప్రతి క్షణము వారి అస్తిత్వము లోక కళ్యాణానికే ఉంటుంది. వ్యక్తిగతంగా వారి లిమిటేషన్స్ దాటి ఆ ముక్త అనుభవంలో ఆనందంలో ఉన్నారు. అండ్ మొత్తం సమస్త సృష్టికి వారి ప్రెజెన్స్ అనేది ఎప్పుడు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బ్లెస్సింగ్సే ఇస్తుంది. అందుకే వాళ్ళని దైవంతో సమానంగా మనం కొలుస్తూ ఉంటాం, నమస్కారం చేస్తుంటాం. సో నేను అలా అవుతే లావల్ల లోకానికి ఏంటి లాభం స్వామి అలాంటి చిన్న చిన్న ప్రశ్నలు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. దానికి ఇచ్చిన చిన్న చిన్న ఆన్సర్ ఇది, పెద్ద ఆన్సర్ ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం 3వ శ్లోకంలోకి వెళ్దాం. దుర్లభం త్రయమే వైతత దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. మళ్ళీ చెప్తాను, దుర్లభం త్రయమే వైతత దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. కలిసి చెప్పండి, దుర్లభం త్రయమే వైతత దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. ఈ మొదటి కొన్ని శ్లోకాలలో ఆదిశంకరాచార్యుల వారు మన ఆలోచనలను కొంచెం కదిలించి మనకు ఆల్రెడీ ఉన్నటువంటి అదృష్టములను, కంఫర్ట్స్ని, కన్వీనియన్సెస్ని, ఆపర్చునిటీస్ని గుర్తు చేసి మనని ఆ ఉత్తమ జీవితానికి సాధనకి సన్నద్ధులను చేస్తున్నాడు. అలాంటి పిల్లలు పిక్నిక్ వెళ్దాం బాగుంటుంది అక్కడ సినిమా చెప్తారు కదా ఈ సెలవు అలా చెప్తే వాడు తయారవుతాడు, ఏం చెప్పకుండా తయారవుడు. ఇది ఈ విషయాలు ముందు మనం బోధించట్లేదు కనుకనే స్కూళ్ళలో కాలేజెస్లో పిల్లలకి వాళ్ళు లోయెస్ట్ యానిమలిస్టిక్ లైఫ్ బతుకుతున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కొన్నేళ్ళలో అలవాటై వాటి నుంచి బయటికి రాలేక నానా నాశనం చేసుకుంటున్నారు జీవితాలని. చాలా రకాలుగా ఇలా ఉద్బోధించాలి. ఏ దేశంలో పుట్టాము, ఏ సనాతన ధర్మానికి చెందిన వాళ్ళం, అందులో ఎన్ని గొప్పతనాలు ఉన్నాయి, అవన్నీ ఆచరిస్తే ఎంత ఉత్తమ స్థితికి పొందుతాం, ఇవన్నీ ఆ పిల్లలకు బోధించేస్తే వాడు ఎక్కడున్నా ఆదర్శమైపోతాడు 100 మందికి. సంభవ్ దట్ ఈస్ బీయింగ్ మిస్డ్. ఎంత బాధ ఇస్తుందంటే అది తెలుస్తుంటే మన సనాతన ధర్మం యొక్క ఔన్నత్యం గురించి చెప్పడం పక్కన పెట్టి ఆ ఎడ్యుకేషన్ సిస్టము, ఆ గవర్నమెంటల్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయంటే నేను సనాతన ధర్మానికి హిందూజానికి చెందినవాడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడేలా చేసేసారు. రామ 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 ఏడుపొస్తుంది అప్పుడప్పుడు. మనకున్న గురువులు, శాస్త్రాలు, సాధన మార్గాలు, పరమాత్మ గురించి చేసిన విశ్లేషణ, అందులో ఉన్న వాల్యూ సిస్టమ్స్ అవన్నీ ఎన్ని లక్షల జన్మల నుంచి అవి డెవలప్ అవుతూ వస్తున్న వాటిని ఎంత ఉత్తమంగా భావించాల్సింది పోయి అలా ట్రీట్ చేశారన్నట్టు. ఒక లాస్ట్ 400-500 నుంచి త్రూ ఎడ్యుకేషన్ సిస్టమ్ డెలివరేట్గా మెకాలి నుంచి మొదలు పెడితే ఆ తర్వాత వాళ్ళు తెలుసో తెలియకో
కొన్ని తెలుగు పుస్తకాలలో అప్పుడప్పుడు వచ్చేవి. ఆ వామనావతార ఘట్టం అని కానీ, ప్రహ్లాదుడు చరిత్ర కానీ, గత పదేళ్ల నుంచి అది కూడా వేస్ట్ అని అవి తీసేశారు. ఏవో కొన్ని రెండు దేశభక్తి గీతాలు, మోరల్ వాల్యూస్ ఉంటాయి. మొన్నెవరో చెప్పారు నాకు, ఎక్కడో తెలుగు పాఠ్యక్రమంలో ఉప్మా చేయడం ఎలా అనే లెసన్ ఉందంట. నేను నమ్మలేకపోయాను. ఐ సెడ్ ఇట్ కెనాట్ బి పాసిబుల్. దట్ ఫెలో సేస్ ఏ స్వామి, నేను పుస్తకం తెచ్చి చూపిస్తా వచ్చేసండి. తెలుగు పుస్తకం వాడు సంవత్సరం అంతా చదువుకున్న దాంట్లో ఉప్మా చేయడం ఎలానా అదే చెప్పాల్సిన వాడికి. అంటే అంత దిగజారే అంటే వాడికి రేపు పెళ్ళయ్యే ముందు ఆ అమ్మాయి నీకు ఉప్మా చేయడం వచ్చా అని ఇంటర్వ్యూ చేస్తుందేమో. అందుకనే ఐ వాజ్ సో సర్ప్రైజ్డ్. ఆ లేత మనస్సుల్లో ఆ యొక్క దేశం గురించి ఇలా జీవించాలని వాడి గురించి ఊరిపోయాల్సింది పోయి ఇలాంటివి చెప్పడం. జనరల్గా అట్లీస్ట్ ఆ స్కూళ్ళు చేయలేని పనులు మనం తల్లిదండ్రులుగా, తాత అమ్మమ్మల్లాగా మన బాధ్యత అది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, వేదాంతము బ్రహ్మజ్ఞానం అవి పొంది మీరు ముక్తులు అయినా కాకుండా దానికంటే ముందు ఇమ్మీడియట్ కర్తవ్యం ఇది. ఐ ఫీల్ పర్సనల్లీ దాట్ వన్ వేదాంతం చెప్పినా వేదాంత మనల్ని ఇర్రెస్పాన్సిబుల్ చేయకూడదు. మన యొక్క బాహ్యమైన బాధ్యతల పట్ల నిర్లక్ష్యాన్ని పెంచకూడదు. పెంచుతున్నది అంటే చెప్పేవాళ్ళలోనైనా లోపము, వినేవాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళలోనైనా లోపము. చేస్తున్న పనులని ఇంకా సమగ్రంగా, సమర్థవంతంగా, సరైన యాటిట్యూడ్తో, సరైన దిశలో చేయిస్తే అది ఆధ్యాత్మిక సాధన. కానీ చేస్తున్నవన్నీ త్యజించి లేజినెస్లోకి వెళ్ళడం వేదాంతం కాదు. నో వేదాంతి ఈజ్ అలౌడ్ టు బి లేజీ. అలా ధ్యాన స్థితిలో కూర్చొని గంటలు మెడిటేషన్ చేయడం అనేది చాలా బిజీ ఎండెవర్. అంత గంటల ప్రతి ధ్యానంలో కూర్చోగలగాలి అంటే బయటవాడు ఎన్ని సాధించాలి? స్థూలంగానే సాధించలేని వాడు సూక్ష్మంగా ఎక్కడ సాధిస్తాడు? ఆ విధంగా వేదాంతం మిస్అండర్స్టాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండండి. ఇంకోవైపు చెప్పింది ఏమిటంటే, ఇలాంటి ధైర్యానికి సంబంధించినవి, తమ అస్మితకు సంబంధించిన విషయాలు నూరిపోస్తే తప్పులు చేయరు వాళ్ళు. శంకరాచార్య వారు అదే చెప్తున్నారు మొదటి నుంచి. ఆ యొక్క లోపల నుంచి ఇన్స్పిరేషన్ రాకుంటే నాకు ఇంత మంచి అవకాశం దేవుడు ఇచ్చాడే, దీంతో ఇంత గొప్పది సాధించొచ్చే, లోపల నుంచి ఆ యొక్క ఇన్స్పిరేషన్ రానప్పుడు ఎన్ని వేల మంది పరమాత్మ అవతారాలు గురువులు వచ్చి చెప్పినా పనము. ఇప్పుడు ఆ స్థితిలో ఉంది ఇండియా. ప్రతి ఒక్కరూ లోపల నుంచి కరప్ట్ అయిపోయి మినిమం టైంలో 10 మందిని మోసం చేసి మ్యాక్సిమం సంపాదించాలని ఆ నెగిటివ్ ఇన్స్పిరేషన్తో ఉన్నారు. కాబట్టి ఎంతమంది గురువులు అయ్యా న్యాయంగా ఉండండిరా, ధర్మంగా ఉండండిరా, అది మన సనాతన ధర్మంరా, అర్థకామాలు ఇంపార్టెంట్ కాదురా, అర్థకామాల కోసం ఆ భీష్మ ద్రోణాలు అయినట్టు గొప్ప వాళ్ళు కూడా కౌరవులకు బానిసలై భగవంతుడికి వ్యతిరేకంగా ఉండి ఆయన చేతిలో చచ్చారు. ఇన్ని ఎగ్జాంపుల్ చెప్పిన లోపల అది మార్చగలిగితే, అది మరి అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్తోనూ మనలాంటి వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళకి ఆ ఇమ్మీడియట్ బేసిక్ థింగ్స్లో మార్చేస్తే మిగతా అంత దాన్నే మొక్కై వంగ అనేది మానే వంగున అంటారు. చాలా అవసరం. అది చేయకుంటే ఒక 1-3 జనరేషన్స్ వరకు మనకి శ్రాద్ధం కూడా పెట్టారు పిల్లలు. వీళ్ళ వల్ల దేశం అంతా నాశనం అయిపోయింది, కరప్ట్ అయిపోయి మమ్మల్ని దుర్మార్గంలో పెట్టారు, మాకు సరైన మార్గం చూపించలేదు, వీళ్ళకి అన్నం కూడా పెట్టమంటారు. ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్స్. ఆన్ ది అదర్ హ్యాండ్ ఇప్పటి మనం స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ 2-3 జనరేషన్ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ఓకే ఫ్రమ్ లాస్ట్ 2 జనరేషన్స్ చేంజెస్ హావ్ కమ్. టోటాలిటీలో మార్పులు వస్తే ఇండివిజువాలిటీలో మార్పు వస్తుంది అనేది రాంగ్ కాన్సెప్ట్. అలా అవ్వదు. టోటాలిటీ ఇస్ ఎ క్యుములేషన్ ఆఫ్ ఇండివిజువల్స్. కాబట్టి ఇండివిజువాలిటీలో మార్పు వస్తేనే టోటల్లో వస్తుంది. ఆ ఇండివిజువల్ మీ ఇంట్లోనే ఉన్నాడు, మీ మనవడి రూపంలో. వాడికి అన్నం వండేటప్పుడే ఆ అమ్మమ్మ ఆ అన్నం వండేటప్పుడే అనాలి, ఈ అన్నం తిని వాడు న్యాయంగా ధర్మంగా బతకాలి అని. అది వడ్డించేటప్పుడే తల్లి అలా వడ్డిస్తున్నప్పుడే ఈ మాట చెప్పాలి. వాడి జేబులో పాకెట్ మనీ పెడుతున్నప్పుడు గట్టిగా నోటితో అరవడానికి ముందే మనస్సులో తండ్రి అనుకోవాలి, ఈ డబ్బుతో ఇన్ని సద్వినియోగం చేయాలి, కానీ వీడితో దీంతో వీడు మిస్యూజ్ చేయకూడదు. ఎక్కడనే సంకల్పాలు చేసావా ఇన్నేళ్ల నుంచి ఒక్కసారైనా? ఎనీవే ఇవన్నీ మరి అనవసరం అనుకుంటావా? అవి అవి ముఖ్యం. అవన్నీ అవుతే ఈ వేదాంతం ఆటోమేటిక్గా వస్తుంది. అవి చేయకుండా ఆ బాధ్యతలు నిర్వహించకుండా వేదాంతం ఎంత చదవాలనుకున్నా ఐదర్ మిస్గైడ్ చేసి లేజినెస్లోకి తీసుకెళ్తుంది, ఆర్ ఫ్రస్ట్రేట్ చేస్తుంది. ఇంత విన్నాం కానీ ఏం అర్థం కాదా? భూమిక తయారవ్వలేదు కదా, మరి విత్తనాలు ఎలా వస్తాయి రావు?
సరిగ్గా భూమి దున్ని కలుపు తీసి విత్తనాలు పెడితే మొక్కలు వస్తాయి. దాన్ని దున్ననే లేదు, భూమికి తయారే సరిగా చేయలేదు. అలా విత్తనాలు వదిలేసిపోతే కాకులు తినేస్తాయి విత్తనాలు, లేకపోతే అవి బయటకు వస్తాయి, మొక్కలు అవ్వవు. సో ఇవన్నీ చెప్పకనే చెప్పేస్తాయి శాస్త్రాలు. అది వాటి గొప్పతనం. ప్రతి శాస్త్రంలోని, మన సనాతన ధర్మంలోని ప్రతి మంత్రంలో ఆధ్యాత్మిక దృష్టికోణంతో పాటు ఏ విధంగా వ్యవహారాన్ని మరల్చుకుంటే అది ఆధ్యాత్మికతకు సహాయం చేస్తుందో అవన్నీ చెప్తారు. అది వాళ్ళ గొప్పతనం. మన యొక్క అండర్స్టాండింగ్ ఎబిలిటీ పెరుగుతూ ఉంటే అందులోని వెరైటీ ఆఫ్ అండర్స్టాండింగ్స్, సూక్ష్మత్వాలు మనకు తెలుస్తాయి. నిత్య నూతన భావార్థ దాయిన్యై నమః భగవద్గీతకు ఉన్నటువంటి 108 పేర్లలో ఒక పేరు. సస్వానుకూల భావార్థ శోభితాయై నమః అని ఇంకొక పేరు. రోజు కొత్త కొత్త అర్థాలు ఇస్తుంది. ప్రతివారికి వారి వ్యవహారాన్ని, సాధనని మరల్చుకోవడానికి, బాగు చేసుకోవడానికి కావాల్సిన అండర్స్టాండింగ్ ఆ గీతామాత ప్రతిరోజు చదువుతుంటే వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది అవన్నీ. సో ఇక్కడ ఈ శ్లోకాలలో అది మనకి ఇవ్వడం జరుగుతుంది. రికగ్నైజ్ ద గ్లోరీ ఆఫ్ ది ఆపర్చునిటీ ఆల్రెడీ గివెన్. నౌ డోంట్ స్లీప్, డోంట్ వేస్ట్ ఇట్. సో ఏమన్నాడు ఇక్కడ, దుర్లభం. దుర్లభం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు గెట్. ఇఫ్ ఎట్ ఆల్ యూ గాట్ ఇట్, దట్ మీన్స్ యూ స్ట్రగుల్డ్ అండ్ వర్క్డ్ హార్డ్. దుర్లభం అంటే అసంభవము. సంభవం ఏంటంటే చాలా వ్యయ ప్రయాస త్యాగములను నడిచి అది సంపాదించినట్టు. లైక్ అలా క్లచ్చెస్ లాగా మనల్ని ప్రతి చోట పట్టుకొని అణుస్తున్నటువంటి, అణిచేసినటువంటి ఆ బ్రిటిషర్స్ని బయటికి పంపడం అనేది దుర్లభమైంది. దే హావ్ పర్కోలేటెడ్, పర్మియేటెడ్. ఏదో మనలో ఉన్న జాలి దయా అనే గుణంతో వాళ్ళు శత్రువులని తెలిసి కూడా, మనం దోచుకుంటున్నారని తెలిసి కూడా ఆ కాలంలో రాజులంతా ఓకే వీల్ ఫర్గివ్ అని శాస్త్రాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని క్షమాగుణాన్ని మిస్యూజ్ చేసేసరికి దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకొని మనని అనగదొక్కారు. చూడండి హిస్టరీ. మరి ఆ యొక్క వాళ్ళ నుంచి ఇండియాని మళ్ళీ ఫ్రీ చేయాలి అంటే దుర్లభం. బట్ దెన్ దే వర్క్డ్ హార్డ్. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ నోన్ అండ్ మిలియన్స్ అన్నోన్ సాక్రిఫైస్ దేర్ లైఫ్స్, బట్ వచ్చేసేది దుర్లభం. వాళ్ళు తినండి బాబు, మీరు ఇంత మంచి ఉద్యోగాలు సంపాదించి లక్షలు సంపాదించవచ్చు కదా అంటే ఈ లక్షలు తుచ్చమైనవి నా దేశం యొక్క స్వాతంత్రానికంటే ముందు అని అవన్నీ వదిలేశారు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టుడే, దేశము తుచ్చమైనది. లక్షల కోసం దేశాన్ని అమ్ముకుంటున్నారు ఈరోజు. దేశ్ కే లియే అప్నే ఆప్కో కుర్బాన్ కరెంగే, అప్పుడు స్లోగన్. ఇప్పుడు అప్నే ఆప్కే లియే దేశ్ కో సత్యనాశ కరెంగే చెప్పట్లేదు కానీ అందరం చేస్తున్నాం. ఉదాహరణ దుర్లభం. ఇప్పుడు కూడా అలాగే పొజిషన్ ఉంది. ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ వచ్చింది కానీ మెంటల్లీ వీఆర్ ఆల్ కాట్ అప్ ఇన్ ద లోయెస్ట్ యానిమలిస్టిక్ టెండెన్సీస్. వాటి నుంచి బయటకు రావాలంటే ప్రతి ఒక్కరిని కూడా కృషి చేయాలి. త్యాగాలు తప్పవు. ఫర్ గెయినింగ్ ఎనీథింగ్ హయ్యర్ వన్ హ్యాస్ టు గివ్ అప్ ద లోవర్. మా గురుదేవులు 2 శబ్దాలు చెప్తారు, ఇఫ్ యు సాక్రిఫైస్ యూ విల్ ఇవాల్వ్, ఇఫ్ యూ డోంట్ సాక్రిఫైస్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్ విత్ ద హయ్యర్. తెలుసు మిస్టర్, ఐదర్ సాక్రిఫైస్ ఆర్ కాంప్రమైజ్. సాక్రిఫైస్ అవుతే యూ విల్ అచీవ్ ద హయ్యర్. నిద్ర సాక్రిఫైస్ చేసాం కానీ క్లాసుకు వచ్చాము, సత్సంగంతో కాంప్రమైజ్ అయితే ఇంట్లో పడుకోవచ్చు. ఓకే, డజంట్ మ్యాటర్ అట్ ఎవ్రీ లెవెల్. సాక్రిఫైస్ ఆర్ కాంప్రమైజ్. దుర్లభం, డిఫికల్ట్ టు గెట్ బట్ యూ గాట్. చూడండి ఇందులో ఏమేమి వచ్చాయో. 3 చెప్పాడు. 1 దుర్లభం, త్రయం ఏవ ఏతత్. ఈ త్రయం దుర్లభం ఏవ. ఆ ఏవ అనే శబ్దం దుర్లభంతో యాడ్ చేసుకోవాలి. ఏ త్రయం దుర్లభం ఏవ. ఏవ ఇండీడ్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ టూ డిఫికల్ట్. ఏతత్ త్రయం దుర్లభం ఏవ. ఈ 3 లభించుట చాలా దుర్లభం. ఒకవేళ లభించాయా, దీని 2 అర్థాలు ఉన్నాయి ఈ సెంటెన్స్లో. దేవానుగ్రహ హేతుకం అంటే ఏమిటి, పరమాత్మ మన పైన అనుగ్రహాన్ని చూపించాడు అనే దానికి తార్కాణం ఈ 3 లభించడం అని ఒక అర్థం. దేవ అనుగ్రహ హేతుకం అంటే నహస్తే ఎష్టి మాదాయ దేవా రక్షంది సాధకమ్యంతో రక్షితం ఇచ్చంది సుబుద్ధి. మనం చాలాసార్లు మనం అడిగింది ఇస్తేనే దేవుడు మనపై అనుగ్రహించినట్టు అని అనుకుంటాం. మనం అడిగింది ఇచ్చాడు దేవుడు అంటే మనం ఆయన్ని మరీ బలవంతంగా ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసాము. నువ్వు ఇస్తా లేకపోతే నీకు కొబ్బరికాయ కొట్టడం మానేస్తా, పూజ చేయడం మానేస్తా, ఆర్తి ఇది కనీసం ఇంత ఆస్తికత్వం కూడా వీళ్ళు పోతుందేమో అని సరేరా తీసుకొని ఇచ్చేస్తాడు దేవుడు.
వి జనరలీ నో ద ఆర్ట్ ఆఫ్ సెంటిమెంటలీ బ్లాక్ మెయిల్. ఇండియన్స్ అందరికీ ఇది ఉంటుంది, దేవుడి దగ్గరికి వెళ్ళి ఐదర్ బ్లాక్మెయిల్ చేయడం అయినా చేస్తాము, లేకపోతే ఆయన్ని ఇన్సల్ట్ అయినా చేస్తాం. ఎవరైనా గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఆయన ఏదో అడిగి ఆయన ఇవ్వకుంటే ఆయన ముందు ఏడిస్తే ఆయనకి ఇన్సల్టే కదా. ఒక పిల్లవాడు తండ్రి ముందు ఏడిస్తే తండ్రికి ఇన్సల్ట్, ఆయన అంత డబ్బు ఉంది వీడికి ఇవ్వట్లేదని ఇన్సల్టే ఆయనకి. సరైన విధా వేడపని ఇచ్చేస్తాడు, అది పిల్లోడికి తెలుసు. అందుకే ఏం కావాలన్నా ఏడ్చేస్తాడు, బట్టలు ఇప్పేస్తాడు, పొరలేస్తాడు రోడ్డు పైన. అలాగే దేవుడి ముందు కూడా మనము ఏడుస్తూ ఉంటే ఆయనని ఇన్సల్ట్ చేసినట్టే. కానీ తప్పదు ఈ వీడేడుతున్నాను నా ముందు ఏడుస్తున్నాను అంతే కదా, వాడు నా ముందు ఏడుస్తున్నాడంటే నా పర్వం కాదు, నేనేమో తిట్టినట్టే కదా. పది మంది సరేనా నీకేం కావాలా, నాలుగోసారి పెళ్లి చేసుకోవాలి, పోయి మళ్ళీ పో. అలాగే ఉంటాయి జనాలు, గో అంటాడు దేవుడు, ఏం చేస్తాడు ఆయన. అలా కాదు, నిజంగా ఆయన అనుగ్రహం మన పైన కురిపించాడు అంటే ఈ మూడు లభిస్తే ఆయన అనుగ్రహించినట్టు. ఓకేనా, ఈ అనుగ్రహం అనే శబ్దం కూడా చాలా ఇంట్రెస్టింగ్, పూర్తిగా తెలియదు, మనం చాలాసార్లు వాడతాం ఈ శబ్దం. భగవద్ అనుగ్రహం ఉందండి, గురువు అనుగ్రహం అంటాం కదా, అన్నావా లేదా? అందులో రెండు శబ్దాలు ఉన్నాయి, అను అండ్ గ్రహం. గ్రహ అంటే పట్టుకొనడం, అందుకే ఆ క్రాకడాయిల్ని గ్రాహము అంటారు, ఎందుకంటే పట్టుకుంటే వదలదు కాబట్టి అది గ్రహం. సో గ్రహ అంటే ముందు మనం పట్టుకోవాలి, మనం పట్టుకున్న పట్టు ఆ పట్టుకున్నటువంటి పర్పస్ను పట్టి పరమాత్మ మనను పట్టుకొని ఎక్కడికి చేర్చాలో చేరుస్తాడు, దాన్ని ఆయన యొక్క అనుగ్రహం అంటారు. అను మీన్స్ ఫాలోడ్, అను మీన్స్ రిజల్ట్ ఆఫ్ ఇట్, గమనం అండ్ అనుగమనం, వెళ్తుంటే ఆయన వెనకాల వెళ్ళడం, శరణం అనుసరణం. విన్నారా శబ్దాలు? ఏంటి మతి అండ్ అనుమతి, మతి అంటే మై ఒపీనియన్, అనుమతి అంటే యాక్సెప్టెడ్ సార్, మీ ఒపీనియన్ ఇస్ కరెక్ట్ కాబట్టి ఐఎమ్ పర్మిటింగ్ యూ టు డూ దాట్. అలాగే గ్రహ అంటే ఏంటి, మనం పట్టుకోవాలి భగవంతుడి ముందు, అమ్మో ఆ తర్వాత ఓ వీడు నా దగ్గరకు వచ్చాడే, నన్ను పట్టుకున్నాడే, నన్ను సహాయం వర్తిస్తున్నాడే, కాబట్టి నేను వాడిని పట్టుకుంటా, ఎలా వాడి యొక్క కష్టాలని తీర్చడానికి తీర్చే వరకు, అది అనుగ్రహం అంట. గ్రహం కాందే అనుగ్రహం ఉండదు, ప్లీజ్ రిమెంబర్. ఒకటి జనరల్గా పరమాత్మ అనుగ్రహం అందరిపైన ఉంటుంది, ఎందుకంటే అనుగ్రహం తప్ప వేరే ఆయనకు స్వభావమే లేదు. బట్ ఆ అనుగ్రహం మనకి పనికి రావాలి, మన పైన పడాలంటే మనం ఆయన పట్టుకోవద్దు. జనరల్గా మనం ఆయనపై వదిలేస్తుంటాం, ఇష్టం ఉంటే దేవుడు నాతో సాధన చేయిస్తాడులే అలాంటి అవుతే ఎప్పుడు అయిపోయేదిగా, ఆయనకి ఇష్టం ఉంటే చేయిస్తాడంటే ఇప్పుడు ఆయనకి ఎప్పుడు అయిపోయేది కదా, ఇజ్ ఇట్ నాట్? ఇప్పటిదాకా వెయిట్ చేయడం, 10 జన్మల క్రితమే మోక్షం రావాల్సిందే. ఈ ప్లేసెస్లో అదే సంసారంలో అలానం, ఇష్టం ఉంటే భగవంతుడు నాతో బిజినెస్ చేయిస్తాడులే, ఆహా అక్కడ మాత్రం మనం వేయించాడు. సత్సంగాలు అన్ని వదిలేసి, ఎన్నో కష్టాలు, నిద్రలు, భోజనాలు వదిలేసి అక్కడ మాత్రం నేను చేస్తాను. దీన్ని రివర్స్ చేయడమే సాధన. సంసారం ఏం చేస్తాడు, సాధన భగవంతుడికి వదిలేసి సంసారం చక్కగా నిర్వహిస్తుంటాడు. సాధకుడు ఏం చేస్తాడు, సంసారం భగవంతుడికి వదిలేసి సాధన బాగా చేస్తాడు. దాన్ని అనన్యాశ్చింతయంతో మాం ఏజనా పరిభాషతే, అది మనం సాధన నిష్టగా చేయడం. తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం మహామ్యమన్నాడా, అప్పుడు ఆయన వాడిని చూసుకుంటాడు. సో అనుగ్రహం అనే శబ్దంలో ఇవాళ కొత్తగా తెలుసుకోవాలా, ఆ యొక్క గ్రహం అంటే మనం భగవంతుడిని పట్టుకోవడంలో ఎంత నిష్ఠతో పట్టుకున్నాము, ఎంత శ్రద్ధతో పట్టుకున్నాము, ఎటువంటి సంకల్పంతో పట్టుకున్నాము, దాన్ని బట్టి అనుగ్రహం. శ్రద్ధ ఉండాలి, నిష్ఠ ఉండాలి, అదన సత్సంకల్పం ఉండాలి. వై ఆర్ యూ సీకింగ్ గాడ్స్ గ్రేస్? ఎందుకు అందులో పొరపాటు ఉండి తర్వాత భగవంతుడిని అంటే ఏం లేదు, మన ఆయన అనలేము మరి. చాలా విషయాలు కొన్ని చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మనకు వచ్చినవన్నీ ఇచ్చింది భగవంతుడే, అయినా వాటితో మన కష్టాలు వస్తున్నా ఆయన తనంతట తాను ఇవ్వలే. మనం అడిగాం కనుక, ఎప్పుడు అడిగామో మర్చిపోయాము. కత్తి భగవాన్ అన్నావు, ఆయన ఇస్తాడు, కత్తికి రెండు పదులు ఉంటాయి, దాంతో కూరలు తగ్గకోవచ్చు, మెడ తగ్గకోవచ్చు అని మనకు తెలియకుండా ఆయన పొరపాటు కాదు, మిస్యూజ్ చేసుకుంటే ఇలా. సో దుర్లభం త్రయమేవ ఏతత్ దేవానుగ్రహ హేతుకం, అంటే ఒక అర్థం ఇది, భగవద్ అనుగ్రహం మన పైన ఉందంటే ఈ మూడు మనకు లభించాయి, ఈ లభించాయి అంటే ఆయన అనుగ్రహం ఉన్నదని. దీన్ని ఇంకో రకంగా కూడా చూడొచ్చు, దేవానుగ్రహ హేతుకమని శబ్దం పెట్టి ఒకే దాంట్లో రెండు అర్థాలు ఇచ్చారు ఆదిశంకర్ల వారు. ఏమిటది, ఈ మూడు కనుక దుర్లభమైనవి మనం కష్టపడి సంపాదిస్తే అవి మళ్ళీ దైవ అనుగ్రహానికి మనకు కారణం, హెల్ప్ చేస్తాయి. అదర్ మీనింగ్, సేమ్ వర్డ్ బట్ డిఫరెంట్ మీనింగ్. ఇవి మూడు కష్టంగా మనం సంపాదిస్తే ఈ మూడు
మనం యూజ్ చేసుకొని భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవ్వచ్చు. ఒక్కసారి ఆయన అనుగ్రహానికి పాత్ర వచ్చిందని ఆయన పట్టుకున్నాడు, ఇంకా మనం వదలడు. ఆయన మనం తరించే వరకు మనం ఎన్ని జన్మల్లో తప్పించుకోవాలనుకున్నా ఆయన నుంచి తప్పించుకోలేము. అదే కొన్ని పక్షుల దృష్టి ఉంటుంది, అవి వాడి బయట కానీ ఆ యొక్క ప్రే కానీ దాన్ని చూసాక ఎలాగైనా పట్టేసుకుంటాయి. భగవంతుడు గురువు కూడా ఒక్కసారి వీడిని తరింపజేయాలని అనుకున్నాక ఇంకా వదలరాడు. మీరు తప్పించుకు తిరిగివాడు తండ్రి తప్పించుకున్నారు, ఏదో రూపంగా వచ్చి మళ్ళీ ఇక్కడ తోసేస్తాడు. ఇవి లీవ్ చిన్నమయ మిషన్ పట్టింది, సమ్ అదర్ మిషన్ యూ విల్ గో, ఇవి లీవ్ దిస్ పాత్, ఇవి టేక్ అదర్ పాత్, యూ విల్ టేక్ అదర్ పాత్, యూ మే లీవ్ అప్ దిస్ సాధన, వాడు ఇంకో సాధన చేయిస్తాడు గురువు అట్లా. సో దైవ అనుగ్రహయుతకం అంటే అలా పరమాత్మ మనల్ని పట్టుకొని తరింప చేయడానికి ఆయన మనల్లో చూసే క్వాలిఫికేషను కష్టపడి ఈ మూడు నువ్వు సంపాదించావా లేదా అని. దుర్లభం త్రయమేవై తత్ దేవ అనుగ్రహయుతకం. క్లియర్? వాట్ ఆర్ దీస్ త్రీ దెన్? ఏంటా మూడు? ఫస్ట్ అగైన్ మనుష్యత్వం. అక్కడ నర అన్నాడు, ఇక్కడ ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్ళి మనుష్య అన్నాడు. స్థూలంగా నరుడన్నా మనుష్యుడన్నా ఒకటే, కానీ శబ్దంలో అర్థం నేను చెప్పాను మొదటి రోజు ఆల్రెడీ. నర అంటే కేవలం దేహమే, మనుష్య అంటే దేహంలో ఉన్నటువంటి అంతఃకరణం కూడా తీసుకొని చెబితే ఆ యొక్క మనుష్య అనే శబ్దం వస్తుంది. అందులో మన, మను అండ్ ష రెండు శబ్దాలు. సో మనుష్య అంటే మననంతో జీవించేవాడు, ష అంటే శ్రద్ధతో జీవించేవాడు. అంటే జాగ్రత్త వినండి, ఉత్తమ లక్ష్యాన్ని పొందాలి అనే శ్రద్ధ లోపల కలిగి ఉండాలి. ఆ లక్ష్యాన్ని పొందడానికి ఎలా జీవించాలి అనే మననము మనలో ఉండాలి, అప్పుడే ఈ నరుడు మనుష్యుడు అవుతాడు. జస్ట్ హ్యూమన్ బాడీ కలిగి ఉండి కేవలం ఆ యొక్క యానిమల్ లాగా ఈ బాడీ ఎంటర్టైన్మెంట్స్ కోసమే జీవిస్తే ఈజ్ ఓన్లీ అట్ లెవెల్ ఆఫ్ నర. నరుడు నుండి మనుష్యుడిగా రావాలి, మనుష్య మనుష్యత్వం. తో ఇచ్చాడు భగవంతుడు శరీరం, బట్ నిన్ను పెట్టుకుంటున్నావా దాన్ని, అందులో మనుష్యత్వం ఉందా? ప్రతి పని చేసేటప్పుడు, మాట మాట్లాడేటప్పుడు, ఆలోచన అప్పుడు మననం చేస్తున్నామా? ఆర్ వి పాజింగ్ అండ్ థింకింగ్, ఆర్ వి యాక్టింగ్ అండ్ రిగ్రెటింగ్? అంతే కదా, లేదా ఇదే కదా. సమ్ ఆర్ వైజ్ బిఫోర్ ద ఇన్సిడెంట్, సమ్ ఆర్ వైజ్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్, మెనీ ఆర్ అదర్వైజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్. మా గురుదేవులు చెప్తుంటారు, ఆగి అక్కడ ఆలోచిస్తే చాలా వరకు కష్టాలు మనం నివారించవచ్చు. ఆగము, దూకుడే దూకుడు. మనుష్యత్వం అంటే మననం చేయండి, ఆగండి, తొందరపడకండి. అన్నీ తెలుసుకోవాల్సిన పని లేదు, అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు, అన్ని చోట్ల మనం ఉండవలసిన పని లేదు. అంత విచిత్రమైన మెంటాలిటీ మనకు వచ్చేసి నేను లేకుంటే పనులేం కావు అని ప్రతి చోట వెళ్ళి పనులని పాడు చేసి వస్తాం. మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, నో ఇఫ్ ఐఎమ్ రిక్వైర్డ్ ఐ విల్ బి కాల్డ్, ఇఫ్ ఐఎమ్ రియల్లీ రిక్వైర్డ్ ఆఫ్టర్ మై థింకింగ్ ఓకే ఐ విల్ టేక్ ఇనిషియేటివ్. అండ్ అన్నింటిలో కూడా దాన్నే తెలుగులో, హిందీలో ఏమంటారు, ఆ బయలు ముజేమారు, ఇంక తెలుగులో దారిన వెళ్ళే ముళ్ళ కంపెనీ నెత్తినేసుకోవడం, ఇవి చాలా చేస్తుంటాము. గుచ్చుకుంటుంది, ఎందుకు గుచ్చుకోదు, అది ఎటో పోతుంటే తీసుకొని ఎత్తినేసుకోడు, గుచ్చుకోదా? ప్రయాణం చేసేటప్పుడు కానీ అన్వాంటెడ్ డిస్కషన్స్ ఇంట్లో ప్రతి చోట, ఇవన్నీ ఎందుకు? మననం లేదు కనుక ఒక ఉదాహరణ చెప్పాను. అలాగే శ్రద్ధతో జీవించాలి, శాస్త్రం పైన, గురువు పైన, పరమాత్మ పైన, సనాతన ధర్మం పైన, తన పైన శ్రద్ధ కలిగి ఈ ఐదు చోట్ల శ్రద్ధను పెంపొందించుకుంటూ ఉంటే మనుష్య. అలా లక్ష్యం పైన శ్రద్ధ లేని వాడు మనుష్య నుంచి పశువులోకి వెళ్ళిపోతాడు కదా. మననం చేయని వాడు ఉన్న జ్ఞానము పోగొట్టుకుంటాడు. మనం చేయట్లేదు కనుక మనకు ప్రతి దాని కోసం వేరే వాళ్ళు అడ్వైస్ తీసుకోవాల్సి వస్తుంది. మనకు గుర్ర లేదేంటి? దీన్ని భాగవతంలో ఇంకో రకంగా చెప్పాడు, మొన్న చెప్పుకున్నాం, శాలకో బుద్ధిదాయక అంటాడు అక్కడ విచిత్రంగా. అంటే ఇంట్లో శాలక అంటే భార్య తమ్ముడు అన్నట్టు. అంటే వీడు సొంత బుద్ధి, మనుష్యత్వము, పురుషత్వము కోల్పోయి భార్యకి ఇంతగా బానిస అయిపోయి భార్య తమ్ముడైనటువంటి శాలక అంటే భావవర్ధితో అడ్వైస్ తీసుకుంటున్నాడు. అంటే ఏం తినాలో తినకూడదో కూడా ఫోన్ చేసి, అరే భావమర్ది ఏం తినాలరా, అరే ఏం తినాలంటే రోజులాగే తన్ను తిను వాడి ఆన్సర్ డైరెక్ట్. శాలకో బుద్ధిదాయక ఇస్ ఎ వెరీ సటల్ సర్కాస్టిక్ వే ఆఫ్ సేయింగ్. మొత్తం ఫ్యామిలీని కమాండ్ చేస్తూ, జాబ్ని కమాండ్ చేస్తూ, సొసైటీని కమాండ్ చేస్తూ రైట్ డైరెక్షన్లో తీసుకెళ్ళిన వాడు బుద్ధిని ఉపయోగించకుండా ముందు భార్యకి విధేయుడు. భార్య అంటే అక్కడ నట్టేస్తారు విమెన్, అక్కడ భార్య అంటే ఇమోషన్స్ అని అర్థం. అక్కడ
ఆ తర్వాత ఆమెను సంతోష పెట్టడానికి తనకంటే ఇమ్మేచురుడై ఇంకా ఏమి చదువురా అని వాడు అడ్వైజ్ ఇవ్వడం. మనం అలాగే చేస్తున్నాం. సంసారులై కేవలం భౌతిక వస్తువులపైనే లక్ష్యం కలిగి వాటిపైనే ఆస్థా నమ్మకం కలిగిన వాళ్ళు మనకు అడ్వైజర్స్, నాట్ ద గురుస్, నాట్ ద గ్రేట్ టెక్స్ట్ బుక్స్. ఇవన్నీ మనుష్యత్వం అనే శబ్దంలో ఉన్నాయి. ఊరికే వాడరు శబ్దాలు అక్కడ. అలా ఒక్కొక్క శబ్దం చెబుతూ పోతే మీకు ఆశ్చర్యం అయిపోతుంది. ఈ యొక్క వివేక చూడామణిలో ఉన్నటువంటి సూక్ష్మత్వం మనం చెప్పడానికి టైం ఎక్కడ? మన మనుష్యత్వం ఉందా లేదా చూసుకోండి. వచ్చేసింది అని అనుకోకూడదు, ఏ మనిషిగా పుట్టాను కదా అది కాదు. ఎందుకే చెప్పాము, నరా అయ్యాము, మనుష్య అయ్యావా లేదా చూసుకోవాలి. ఆ యొక్క మననము, అలాగే శ్రద్ధ. జాగ్రత్త ఎవరండి, దీన్ని ఫైనల్గా డిఫైన్ చేసి ముందుకు వెళ్తాం. పరమాత్మతత్వం ఇంకా అర్థం కాకుండా, అది ఎక్కడుందో తెలియకుండా, అది ఉన్నది దానివల్లనే మోక్షం అనే శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధతో కష్టాలు వచ్చినా పరమాత్మ వైపు వెళ్ళాలి, అది శ్రద్ధ. అది మనుష్యుడిలో ఆ భాగం. ప్రపంచంలో సుఖం ఉన్నట్టు అనిపించినా మళ్ళీ మళ్ళీ ఆలోచించి దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. దాన్ని మనుష్య మననం అంటారు. మననంతో ప్రపంచంలోకి అత్యవసరమైతేనే వెళ్ళాలి. శ్రద్ధతో ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఆటంకాలున్నా పరమాత్మ వైపు తప్పకుండా వెళ్ళాలి. హీ ఈజ్ సీకర్. మనల్ని అదర్ వేరే ఏమని చూస్తాం. సత్సంగానికి వెళ్ళినప్పుడు 1000 సార్లు ఆలోచిస్తాం, కానీ ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు ఆలోచించినే ఆలోచించు. మనుష్య అనేది ఒక్క శబ్దంలో ఎన్నున్నాయి. అననం నిజంగా నాకు మార్గానికి సాయం చేస్తుందా? కొంచెం అలా మననం చేశారు, ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది ఈ వ్యవహారాలన్నీ మనస్సును పాడు చేసేవి, జీవితాన్ని నాశనం చేసేవి, డబ్బును దుర్వినియోగం చేసేవి, కానీ పెద్దగా ఇక్కడ ఏం లేదని తెలుసు. ఆలోచించట్లేదు కాబట్టి తెలియట్లా. ఓకే, మనుష్యత్వం అది. రెండవది ముముక్షుత్వం, ఇది కూడా దుర్లభమే. ఆ ముముక్షుత్వం అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది ముందు చెప్పబోతున్నారు. ఇవన్నీ మన లోపల ఇన్స్పిరేషన్ ఇవ్వడంతో పాటు ముందు ముందు చెప్పబోయేటువంటి టాపిక్స్ని కంటెంట్స్గా ఇక్కడ చెప్పారు. ప్రతి బుక్లో ముందు ఉంటుంది కదా ఈ టాపిక్, పేజ్ నెంబర్ ఇది అని చెప్తారు కదా. మన శాస్త్రాల స్టైల్ వేరు, వాళ్ళలా చెప్పరు. ఈ మొదటి శ్లోకాల్లో ప్రార్థన ఉంటుంది, ఇన్స్పిరేషన్ ఉంటుంది, అలాగే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ముందు ఏం డీల్ చేయబోతున్నాము. అండ్ ఇంకా సూక్ష్మంగా వీటి ఇంపార్టెన్స్ చెబుతూ వాటి గురించిన జిజ్ఞాస మనసులో కలిగిస్తారు. నువ్వు బ్రహ్మాత్మన సంస్థితి అన్నావు కదా, ఆత్మ అంటే ఏంటి, బ్రహ్మ అంటే ఏంటి, నేచురల్గా డౌట్స్ వస్తాయి, అవి ముందు చెప్పబోతున్నారు. ఇక్కడ కూడా ముముక్షుత్వం అన్నావు అంటే ఏంటి, ముందు వస్తుంది ఆ పాయింట్ వదిలేడు అక్కడ. ముముక్షుత్వం, మోక్తుమిచ్చా ముముక్షుత్వం, ద డిజైర్ టు గెట్ లిబరేటెడ్. దాన్ని క్లుప్తంగా సంక్షేపంగా చెప్పాలంటే ఏమిటి, చాలాసార్లు వేరే క్లాసెస్లో చెప్పుకున్నాం అది. వన్ ఈజ్ ట్రయింగ్ టు సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది వరల్డ్. సెకండ్ ఈజ్ టు ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్ కాల్డ్ యాజ్ వరల్డ్. ప్రపంచంలోని సమస్యలను సాధించుట, ప్రపంచమే ఒక సమస్యగా తెలుసుకుని దాన్ని టోటల్గా సాధించుట. వింటున్నారా, మొదటిది చేస్తున్న వాడికి ఎండ్ ఉండదు. ఒక సమస్య దాటితే ఇంకోటి వస్తూనే ఉంటుంది. అరే ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని కారణం ఏంటి, దీని మూలం ఏమిటి, ఆ మూలం దగ్గరనే విచ్ఛేదం చేసామనుకోండి ఇంక తర్వాత ప్రొడక్షన్ ఉండదు కదా, డెవలప్ ఉంటుంది కదా. అలా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు ముముక్షులు అన్నట్టు. వేర్ ఇస్ ద ప్రాబ్లం, ఇన్ని రకాలుగా నేను బంధించబడుతూ ఆ బంధం నుంచి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నానే, ఇన్ని బంధాలకు మూల కారణం ఏంటి అని తెలిసేవారికి అడిగేసరికి వాడికి తెలిసిపోతుంది, ఇట్స్ నాట్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఇన్సైడ్. ఇట్ ఇస్ నాట్ ఎనీబడీస్ క్రియేటెడ్, ఇట్ ఈస్ సెల్ఫ్ క్రియేటెడ్ అండ్ దట్ ఈస్ ద ఇగ్నోరెన్స్. తెలిసిపోతుంది వాడికి, అజ్ఞానమే బంధనం. కాబట్టి జ్ఞానం ద్వారా మోక్షం. మరి ఆ జ్ఞానం పొంది ఈ బంధనం నుంచి తొలగించుకోవాలి తనను తాను అనేటువంటి తీవ్రమైన ఇచ్ఛ, కోరిక, జిజ్ఞాస, దాన్నే ముముక్షుత్వం అంట. ఇదేంటి, ఎప్పుడోసారి ఏదో సత్సంగంలో ఏదో మాట బాగా విని, ఎందుకు ఆ రోజు మనం మంచి మూడ్లో ఉన్నాం కాబట్టి, ఇంట్లో పొద్దున మంచి టీ దొరికింది కాబట్టి మైండ్ హాయిగా ఉంది కాబట్టి, ఆ రోజు ఎవరో గురుగారు స్వామిగారు చెప్పింది అర్థమై ఎస్ ఎస్ నాకు కూడా మోక్షం పొందాలని ఉంది అనేటువంటి టెంపరీ స్పొరాడిక్ వన్స్ ఇన్ ఏ వైల్ వచ్చేటువంటి ఫీలింగ్ కాదు ముముక్షుత్వం అంటే. అదే ఉదాహరణ చెప్పాను ఆ రోజు, వివేకానందుల వారిని అడిగాడు ఒక అబ్బాయి, పరమాత్మను చూడాలని ఉంది, దర్శనం చేసుకోవాలని ఉంది, చూపిస్తావా? ఆయన కూడా గురువుని అడిగాడు కదా అలాగే. ఏం జవాబు చెప్పాలా, వెళ్ళాడు ముందుగా పిల్లవాడిని వెంట, వాడు వెంట వస్తుంటే తీసుకెళ్ళి గంగలో ముంచేసాడు వాడిని, మొహం పెట్టేసిన వాళ్ళు
పది 12-20 సెకండ్ చచ్చిపోయిపోయాడు ఆల్మోస్ట్, బయటికి లాగాడు. అప్పుడు లోపల ఉన్నప్పుడు ఏంట్రా నీ మైండ్, నీ ఆలోచన, నీ కోరికలు, నువ్వేం చూస్తున్నావు అప్పుడు అడిగితే ఏం చూడటం కాదనైనా నువ్వు వదిలితే కొంచెం గాలి తీసుకొని అది తప్ప ప్రపంచంలో ఏది అక్కర్లా, ఇంకో 2 నిమిషాలు ఉండు అలాగే 1 కోటి రూపాయలు ఇస్తా, నిన్ను ప్రధానమంత్రి చేస్తా. నో నో, ఐ డోంట్ వాంట్ టు బి ద ఇటర్నల్ స్లేవ్. ఏమన్నా ఉంటుంది అక్కడ డిమాండ్, పోనీ నువ్వు కారు అడిగావు కదరా, 1 నిమిషం ఉండు అందులో ఇస్తా, నాకు కారు కాదు బాబు ముందు గాలి. ఏమైనా ఎన్ని ఇంపార్టెంట్ అండ్ వాల్యుయబుల్ థింగ్స్ మన మైండ్లో ఉన్నా ఆ టైంలో మనకి అవన్నీ అక్కర్లేదు అంటావా. అదేవిధంగా పరమాత్మ తప్ప, జ్ఞానము తప్ప, స్వరూపానుభవం తప్ప మిగతా ఏమీ అక్కర్లేదు అనేటువంటి 24 అవర్స్ లోపల ఆ బర్నింగ్ డిజైర్ని మోక్షుత్వం అంట. నాట్ ఎస్ టెంపరీ, టెంపరీ అందరికీ వస్తుంది. లైక్ రావణాసురుడు కూడా కొన్ని మంచి మాటలు చెప్తాడు మధ్య మధ్యలో, 100% గాన్ కేసెస్ ఎవరు ఉండరు. బై మిస్టేక్ అందరిలో కొన్ని మంచి లక్షణాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. లోకగాండాడు, దట్ డజన్ మీన్ హీఈస్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ దట్ అ గ్రేట్ పర్సన్. అంటే ఎప్పుడు కూడా వెన్ యూ లైక్ అబౌట్, అలాంటి వాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నా, వ్యాపారాలు చేస్తున్నా, భగవాన్ దీని ద్వారా ఎంత చేయాలో చేయించు నాతో, కానీ దీని నుంచి ముక్తిని ఇచ్చి నాకు నిన్ను తెలుసుకునేలా చెయ్యి. వ్యాపారం ద్వారా 1000 మంది సహాయం చేస్తున్నాను నేను, తప్పకుండా డౌట్ లేదు, కానీ జ్ఞానం ద్వారా ఇంకా 100,000 మందికి చేయొచ్చు. నిజంగా చేయాలి సేవ అనే యాటిట్యూడ్ ఉంటాయి. జ్ఞానం వచ్చిన తర్వాత నేను తప్ప ఎవరు ఉండరు, ఆ సేవ అనే భావమే దాటిపోతాం అనుకోండి అది వేరు. కానీ లోపల అలాంటి తపన ఉంటుంది. వెన్ విల్ ఐ గెట్ రిడ్ ఆఫ్ దిస్? వెన్ విల్ ఐ గెట్ దట్ నాలెడ్జ్? ఎప్పుడు ఆ యొక్క మనస్సు అనే ఇన్స్ట్రుమెంట్లో ఉన్న ఈ తమస్సు రజస్ అంతా పోయి అది ఈ వింటున్న విషయాలు, చదువుతున్న విషయాలు అప్పుడప్పుడే అర్థం చేసుకొని లోపల సూక్ష్మంగా తీసుకెళ్ళి నన్ను తత్వార్థం చేయిస్తాయి, తత్వం యొక్క అర్థాన్ని, ముముక్షుత్వం. అది ఉన్నవాడు మిగతా వాళ్ళని సెకండరీ పక్కన పెట్టేస్తాడు, ఓన్లీ ఫర్ దాట్. అది లేదనుకోండి లోపల, దెన్ దట్ బికమ్స్ ది లాస్ట్ ప్రయారిటీ, ఆర్ ఒక పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది, అది లేకపోతే ఫ్యాన్సీ. 10 చోట్ల నేను మెంబర్షిప్ ఉంది కదా, ఓకే చిన్మయ మిషన్ మెంబర్షిప్. 10 క్లబ్లకు వెళ్తున్నాం కదా, అక్కడ కూడా సత్సంగానికి వెళ్తే చెప్పుకోవడానికి వస్తుంది 10 మందికి, సార్ మెంబర్ ఆఫ్ చిన్మయ మిషన్ ఐకో అండ్ అటెండ్ బిబీ కచ్చిడామని అని చెప్పి. అవునా, మా గురుదేవ్ లెక్చర్కి అన్ని రకాల వాళ్ళు వచ్చేవారు, ఆయన నుంచి జోక్స్ నోట్ చేసుకునేవాళ్ళు, ఆయన ఎలా మాట్లాడతారో నేర్చుకునేవాళ్ళు, ఆయన ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు, ఆయన ఎక్స్ప్రెషన్స్ నేర్చుకునేవాళ్ళు, చాలా రకాలుగా ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకునేవాళ్ళు. 30,000 మందిలో ఎవడు గుర్తుపడతాడు అంటే ఆ లోపల అది లేనిదే కాదు, దానికై తపన పడాలి. ఇది ఎందుకు చెబుతున్నాం ఇంత టైం తీసుకొని అంటే, ఇవాళ నుంచి మనం దైవ ప్రార్థన చేసేటప్పుడు మన యొక్క డిమాండ్స్లో మార్పు తేవాలి. డోంట్ ఆస్క్ ద థింగ్స్ విచ్ బైండ్ అగైన్. మిగతాయన బంధనం ఇచ్చేవి మళ్ళీ అవి అడగడం ఏంటి? ముక్తిని ఇచ్చేవి అడగాలి, ఇవి అడగాలి. మనుష్యత్వాన్ని సార్థకం చేయి భగవాన్, ముముక్షుత్వాన్ని నాలో పుట్టించు. ఇది గొప్ప కోరిక. ఇంతకంటే బెస్ట్ డిజైర్ భగవంతుడిని మనం అడిగేది ఇంకొకటి లేదు. ఎందుకంటే ఒక్కసారి ముక్తమిచ్చా ముముక్షుత వచ్చాక గురువు గారు చెప్పే ఒక సెంటెన్స్ చాలు, అది ఆ యొక్క తరం తీసేస్తుంది. దెన్ యూ విల్ సీ ద నాలెడ్జ్, యూ సీ ద సెల్ఫ్ గాడ్. సో ఇది రెండవది, ముముక్షుత్వం అంటే ఏమిటి, ఇంకా డెఫినేషన్ ఎలా వస్తుంది ముందు చెప్పబోతున్నారు. సో 2 అయిపోయినాయి, మనుష్యత్వము, ముముక్షుత్వం. 3వది మహాపురుష సంశ్రయ, మహాపురుషులతో సంశ్రయము, అది కూడా దుర్లభం. మహాపురుషులు, పురుషులు, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు మహాపురుషులు అంటే, మహా అంటే పెద్దది, అది పెద్దది ఏమిటి అన్నిటికంటే పెద్దది పరమాత్మనే. తో పరమాత్మనే తమ రూపంగా తెలుసుకున్న వాళ్ళే మహాపురుషులు. తదనుగుణంగా అలాంటి పరమాత్మలో ఉన్నటువంటి దివ్య గుణాలన్నీ వాళ్ళలో శోభితం అవుతే వాళ్ళు మహాపురుషులు. ప్లస్ అపారమైన కరుణ దయ కలిగి మనందరం తరించాలనే తపనతో తమ స్థితిని, తమ కంఫర్ట్స్ని వదిలి మన లెవెల్కి వచ్చి మనల్ని లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు మహాపురుషులు. లేరా, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్, ఏ శతాబ్దంలో, దశాబ్దంలో, సంవత్సరంలో కూడా అలాంటి మహాపురుషులు లేకుండా ఉండరు. అది భగవంతుడి కరుణ అండ్ లీల. ప్రతి సమయంలో కూడా తన అంశాలైనటువంటి ఇటువంటి మహానుభావులని ఆయన మన కళ్యాణం కోసం ప్రపంచంలో ఉంచుతాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు ఉన్నట్టు మనకు తెలియదు, తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. కనుక తెలవడం అనేది చాలా మొదటి మెట్టు. వాళ్ళు ఎక్కడున్నారు అని తెలుసుకోవడం 2వ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత
అప్పుడప్పుడు వెళ్ళడం అనేది మూడో ఇంపార్టెంట్ థింగ్. దానికంటే ఇంపార్టెంట్ ఏంటో తెలుసిన, వారి చెప్పిన మాటలలో ఉన్న ఆ బలాన్ని నిత్యత్యాన్ని నమ్మి అది నా శ్రేయస్సుకు ఉపయోగపడుతుందని తెలుసుకొని ఆ మాటలకి అంత విలువ ఇవ్వడం అనేది చాలా గొప్ప స్థితి. దాన్నే సంశ్రయ అన్నాడు ఇక్కడ. సంశ్రయం అంటే శ్రయం అంటే ఆశ్రయం అనే శబ్దం కదా, దాని ఆధారం అని కనుక్కోవడం, అలా భావించడం లోపల. ఒకరికి ఇల్లు ఆశ్రయం, ఒకరికి భోజనం, ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క దానికి ఆశ్రితులై ఉంటారు. ఆశ్రితులై అంటే సపోర్టెడ్, లేక తీగ పైకి వెళ్ళాలంటే దానికి ఆశ్రయం కావాలో ఒక రాడ్ పెడతాం, చెట్టును పట్టుకొని పాకి పైకి వెళ్తుంది. సపోర్ట్, సపోర్ట్ లేనిదే లైఫ్ లేదు మనకి. మనకి సపోర్ట్ ఏంటి, మనకు బాడీ, బాడీలో ఉక్కి కావాల్సిన కంఫర్ట్స్, ఈ ఆబ్జెక్ట్స్, ఇవే ఆశ్రయం. అలా కాకుండా నా జీవనము సరైన మార్గంలో వెళ్ళడానికి ఈ గురువు మాటలు, ఆయన సాన్నిధ్యము, ఆయన కృప నాకు సపోర్టు అని దృఢంగా నేను భావించడమే సంశ్రయత్వము. సింపుల్గా ఇంగ్లీష్లో ఒక్క వర్డ్లో చెప్పాలంటే సరెండరింగ్. అంటే టోటల్ థాట్ ఏమిటి, మహానుభావులు ఉండడం వేరు, వాళ్ళని గుర్తించి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం రెండవ స్టెప్, బట్ నాట్ ఫైనల్ స్టెప్. వాళ్ళకి సరెండర్ అవ్వడం అనేది ఫైనల్. దానికే జన్మల టైం పడుతుంది. మనకున్న తెలివి అతి తెలివితో వాళ్ళనే ప్రశ్నిస్తూ, వాళ్ళు ప్రశ్నించేసరికి వాళ్ళు ఓకే సార్ నాకేం రాదంటారు. వాళ్ళు అమాయకులు. వరల్డ్లో వ్యవహారంలో వాళ్ళు జీరో, వరల్డే లేదు వాళ్ళకి. వ్యవహారం ఏంటి, మనం అడిగేటువంటి చచ్చు ప్రశ్నలు విని వాళ్ళు మాకు రాదు నాయన మీకే ఒకసారి వచ్చేసారా గురువు గారిని ఓడించా. మహానుభావులు కొందరు అప్పుడు నాకు మాట్లాడుతుంటే వస్తూ ఉంటుంది వాళ్ళ నోట్లోంచి, అవి విని లోపల దాకా నవ్వొస్తుంది, బయట సీరియస్గా వింట. ఏమంటారు తెలిసిన, ఐ టోల్డ్ గురుదేవ్ అండ్ హీ అండర్స్టూడ్ మీ అండ్ ప్రాక్టీస్. వాట్ అండ్ అరోగెన్స్ ఐ టెల్ యూ. నేను చెప్పాను గురుదేవుడికి ఇలా చేయొద్దండి అలా చేయ, ఆయనకు ఇలా చేసినా అలా చేసినా ఆయన చేయడంలో ఉన్నాడు. ఎప్పుడో దాటిపోయాడు, ఏదో చేయకుండా చస్తామని చెప్పి ఓకే అన్నాడు ఆయన, కానీ ఆయనకు తెలియక కాదు. మనం ఏమనుకుంటాము, గురువు గారి కంటే వ్యవహారంలో మనకు చాలా తెలివి ఉంది కాబట్టి ఆయన్ని ఒప్పించగలము. అలాంటి ఉండవు. పరమాత్మ జ్ఞానం పొందిన వాడికి విశ్వంలోని అన్ని జ్ఞానాలు కరతలాభకం. ఎలాగైతే పిల్లలు వండి చేస్తూ చెబుతూ ఉంటే వాడిని ఎంకరేజ్ చేయడానికి మనం ఓకే అంటామా లేదా, అలా అని చెప్పి వాడిని మనం ఓకే అంటే మనం ఏం చేస్తాం, యు నో ఐ టోల్డ్ స్వామి చిన్మయానంద ఇన్ ది లిజన్ టు మీ అండ్ డిడేట్. అలాంటి యువ ఉన్నవాడు ఎప్పుడైనా గురువుదేవుడికి సరెండర్ అవుతాడా? నెక్స్ట్ టైం కూడా ఎలా గురువును బాగు చేయాలని ఆలోచిస్తుంటాడు కానీ. సో సంశ్రయం అనేది ఒక డిఫరెంట్ లెవెల్. అది అమ్మో అది ఈజీగా రాదు. మనకున్న క్వాలిఫికేషన్స్, ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా దానికి అడ్డంకిగా ఉంటాయి. అందుకే గురువు ఇవన్నీ వదిలి నా దగ్గరికి వస్తేనే అప్పుడు నీకు చెప్తానంటే. కొందరు మహానుభావులు అవన్నీ ఉండి కూడా ఆ యొక్క అనన్య శరణాగతి కలిగి ఉంటారు. అందుకే వాళ్ళకి రాస్మరణితో పాటు స్పిరిచువల్ అన్ఫోల్డ్మెంట్ కూడా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటుంది. తో మహాపురుష సంశ్రయం అంటే ఈవెన్నో 30 ఏళ్ళు పూజ్య గురుదేవులతో చిన్మయమేశ్వరంలో ఉండి కూడా సంశ్రయం కలిగిందా లేదా అని స్టిల్ దేర్ కెన్ బి డౌట్. లోపల ప్రతి ఒక్కరు చూసుకోవాల్సింది. ఆ గజేంద్రుడు అన్నట్టు, నీవే తప్ప నితపరం వెరుంగం అన్నింపందగుందీను నేను రామేశ్వర కావమి వరద సంరక్షింపు భద్రాత్మగా అంటాడా, అది సంశయం అని. నీవే తప్ప ఇతపరం వెరుంగ, అలాంటి యాటిట్యూడ్ని సరెండర్ అంటారు. అలాగే మన విద్యాప్రకాశం దగ్గర గురుగా స్వామివారు ఆయన కూడా చెప్తాడు, నీవు తప్ప నాకు ఇంకెవరు దిక్కు, నిన్ను ఆశ్రయించిదిని అసత్తు నుండి సత్తునకు కొని బొమ్ము. తెలుగులో సంస్కృతంలోంచి రాశ్రయాన్ని, అది సంశ్రయత్వం అంటే. అది బయట చెబితే కాదు, ఐ రియలీ ఐమ్ డివోటెడ్ టు గురుదేవ్, యు నో నో ఐ డోంట్ నో అని చెప్పలో నేను నా గురువును నమ్మి శరణాగతుడిని అయ్యానా లేదా అంటే. ఇప్పుడు ఈ మూడింటిలో పరంపర చూడండి, ఫస్ట్ మనుషుడు కావడం గ్రేటు, ఆ మనుషుడు ముముక్షుత్వాన్ని పొందడం ఇంకా గ్రేటు, అంటే ఆ మనుష్యత్వానికి సార్థకత. ఆ ముముక్షుత్వం మోక్షంలోకి ఎప్పుడు దారితీస్తుంది, ఎప్పుడైతే సద్గురు ఉపదేశం చేస్తాడు. ఎప్పుడు ఉపదేశం చేస్తాడు ఆయన, ఎప్పుడైతే మనం ఆయనకి ఆశ్రయంలో వెళ్ళిపోతాం. అర్థమైంది, ఆ కనెక్షన్ మూడు అవి సంపాదిస్తే అది దుర్లభం. సో చాలామంది అంటారు చాలా డిఫికల్ట్ థింగ్స్ని అచీవ్ చేయడం అనేది నాకు హాబీ. సో మోస్ట్ డిఫికల్ట్ ఈ మూడు, ఇవి అచీవ్ చేయ అది ఒక రకంగా ఉంటుంది. ఇంకా వచ్చే శ్లోకంలో చావి, కొన్ని చోట్ల ఇన్స్పిరేషన్ పాజిటివ్గా ఇవ్వడం ఉంటుంది, కొన్నిసార్లు ఇన్స్పిరేషన్ ఇమోషన్గా ఇవ్వడం ఉంటుంది, కొన్నిసార్లు బెదిరించడం కూడా ఉంటుంది. ఇందులో అన్నీ చేస్తాడు ఆయన.
మొత్తం మీద ఆయన ఉద్దేశం ఏంటి, వినే శ్రోతల్లో అన్ని రకాలు ఉంటారు కాబట్టి ఎవరు ఏ రకంగా విని ఈ మార్గంలోకి వస్తే వాళ్ళకి ఆ విధంగా అది పనికొస్తుందని అన్ని చెప్తాడు ఆయన. లెట్ అస్ సీ టుమారో. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. అలా కూర్చోండి శాంతిగా. దుర్లభం త్రయమే వైతత్ దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం మోక్షత్వం మహాపురుష సంశ్రయః. May we all develop that vision shown by the great visionaries, our rishis and gurus. That vision which ensures the total external prosperity as well as the total internal unfoldment. Manaki rishulu gurulu ichina దార్శనిక దృష్టి ఏమిటంటే బాహ్యంగాను ఆధ్యాత్మికంగాను అతి ఉత్తమ స్థితిని పొందేటువంటి మార్గదర్శనం అది. మనందరి హృదయాలు కూడా ఆ ఉత్తమ దర్శనాన్ని స్వీకరించడానికి యోగ్యం అవ్వాలి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.